అందరికీ నమస్కారం అండి భావితరాల భవిష్యత్తు కోసం అలానే యువత ఉపాధి కల్పించడం కోసం నిర్మించిన ప్రజా రాజధాని మన అమరావతి ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎకరాలు త్యాగం చేశారు రాజధాని కోసం కాబట్టి అది ప్రజా రాజధాని అమరావతి మరి అటువంటి రాజధానిలో ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి దొంగలు పడ్డారు ప్రభుత్వ దొంగలే ఇవాళ రాజధాని భూముల్ని కాజేస్తున్నారు అలానే రోడ్లు మనం రీసెంట్ గా చూసుకుంటే కూడా వాటర్ పైప్ లైన్స్ కూడా కట్ చేసి తరలించుకుని పోతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అమరావతిలో కనీసం వంద కోట్లు పెట్టి డెవలప్ చేయలేని ఈ ప్రభుత్వం ఇవాళ మాత్రం ఇసుకని తరలించుకుపోతున్నారు రోడ్లు తవ్వేసి తీసుకెళ్ళిపోతున్నారు లేదంటే ఇప్పుడు కొత్తగా పైప్ లైన్లు తవ్వించి తీసుకెళ్ళిపోతున్నారు మరి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అటుగా వెళ్తున్నటువంటి సీఎం గారు కానివ్వండి లేదంటే డీజీపీ గారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రజా ప్రతినిధులందరూ ఏమైపోతున్నారు ప్రభుత్వ సొమ్ముని దారుణంగా రోడ్లు తవ్వేసి లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ధ్వంసం చేసి వాళ్ళు తీసుకెళ్లిపోతుంటే ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు ఆ దొంగల్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లేదా అమరావతి రైతులు కానివ్వండి శాంతియుత మార్గంలో నిరసలు తెలియజేసినా మేము ఇంట్లో ఉండి మేము స్వచ్ఛందంగా నిరసనలు తెలియజేసినా కూడా మమ్మల్ని హౌజ్ అరెస్టులు చేస్తారు మా మీద కేసులు పెడతారు కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కానీ అలానే డీజీపీ గారికి కానివ్వండి సిఆర్టీఏలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఇవాళ అమరావతి రాజధాని దొంగలందరూ కోకొల్లలుగా దోచుకుపోతున్నా కూడా ఇవాళ ఎటువంటి చర్యలు తీసుకోరు ఎందుకు తీసుకోవట్లేదండి మరి అమరావతి రాజధాని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి అధికారంలోకి రాకముందు ఇదే శాసనసభలో నేను అమరావతిని స్వాగతిస్తున్నాను అని చెప్పి అలానే అక్కడ ఉన్న రైతుల్ని మభ్యపెట్టి అసైన్డ్ దళితులకు కూడా నేను అధికారంలోకి రాగానే రైతుతో సమాన ప్యాకేజీ ఇస్తానని చెప్పి మాటిచ్చి అలానే రైతు కూలీలకి నెలకి ఐదు వేల రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని మాటిచ్చి నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటున్నాను నేను ఇక్కడే అమరావతి ఏకైక రాజధాని నేను స్వాగతిస్తున్నానని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా రైతుల్ని రైతు కూలీల్ని మహిళల్ని అపహాస్యం చేస్తూ పద్నాలుగు వందల ఇరవై రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతుంటే అటుగానే తన సెక్రటేరియట్కి వెళ్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎటువంటి అంటే ఎందుకు రైతులు ఈ ఉద్యమాలు చేస్తున్నారు అనే దాని మీద కూడా స్పందించరు మనం చూసుకుంటే అలానే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో అమరావతి అన్న ఆంధ్రప్రదేశ్ అన్న సన్ రైజ్ స్టేట్ గా ఉండేది మరి ఇవాళ అమరావతి మన రాజధాని పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే సోషల్ మీడియాలో మొబైల్స్లో కానివ్వండి ఇవాళ హాస్యాస్పదంగా ఉంది పార్లమెంట్ సాక్షిగా కేవలం ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఉన్మాదిని ముఖ్యమంత్రిని చేసుకోవటం వల్ల అమరావతి రైతులు నమ్మి మోసపోవటం వల్ల ఇవాళ పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి మొదట రాజధాని ఏదో చెప్పండి అని చెప్పి దుస్థితికి ఇవాళ మనం వచ్చాము ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అసైన్ రైతులకి రైతుల ప్యాకేజీతో పాటు సమానంగా ఇస్తా అన్నారు అవి ఇవ్వలేదు రైతు కూలీలు ఇవాళ ఉపాధి కోల్పోయారు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నామని చెప్పి స్వచ్ఛందంగా ఆ రోజున భూములు త్యాగాలు చేస్తే ఇవాళ వాళ్ళ త్యాగాల్ని అపహాస్యం చేస్తూ ప్రతినిత్యం అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి కూడా అమరావతి మీద విషం జిమ్మటమే ఇవాళ వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యంగా పెట్టుకున్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు అంటే ఇది ఒక కొత్త పదం తీసుకొచ్చారనమాట వైసీపీ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అందుకే అమరావతి అభివృద్ధి మేము ఆపుతున్నాము అన్నారు అసెంబ్లీ సాక్షిగా నాలుగు వేల ఎకరాలు జరిగింది లక్ష కోట్లు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు ఆ రోజున హైకోర్టు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లో ఎటువంటి అవకతవకలు అసలు అలాంటి జరగలేదు అవినీతి జరగలేదు అని చెప్పి కోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఇవాళ కావాలని చెప్పి ప్రజలు ఇంకా విషం నింపుతూనే ఉన్నారు అధికారంలోకి వచ్చిన కానుంచి అమరావతిని ఇవాళ శ్మశానం అని వాళ్ళు ఏదైతే మాట్లాడారో దాన్ని నిర్జీవం చేసే పనిలోనే ఉన్నారు వైసీపీ ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఏ ఆ రోజు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ పొజిషన్లో ఉండి అమరావతి ఒక ఎడారి అన్నారు మరి ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడో మాచర్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా కోర్టు ఉత్తవర్ని ధిక్కరించి సిఆర్డిఏ చట్టానికి చేసుకున్న అగ్రిమెంట్ని ధిక్కరించి యాభై వేల మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు అని చెప్పి ఇవాళ పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి అమరావతి రైతులకి పేదలకి మధ్యన ఒక రాజకీయ కుట్ర చేసేలాగా పన్నాగం పన్నారు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ ఫైవ్ జోన్ అనేది ఒక సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ కంపెనీస్కి ఇక్కడ డెవలప్మెంట్ జరగడం కోసం అని చెప్పి అయినా సరే కేవలం ఇవాళ రాజకీయ కుట్రలో భాగంగా అంటే ప్రతినిత్యం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి అమరావతి గ్రాఫిక్స్ అన్నారు రైతులు ఛాలెంజ్ చేశారు గ్రాఫిక్స్ అనేవాళ్ళు రండి మేము నిరూపిస్తాము అని చెప్పి లేదా ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు అన్నారు కేంద్రం సాక్షిగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఇక్కడ అది కూడా ప్రజలందరికీ స్పష్టత వచ్చేసింది ఇవాళ కొత్తగా మళ్ళీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి వేశారు ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పి న్యాయస్థానం క్లియరెన్స్ ఇచ్చింది అది కాదని చెప్పి ఇవాళ మూడు రాజధానులు మా నినాదం అని చెప్పి తుగ్లక్ చర్య తీసుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవాళ అమరావతి రైతులు రెండు వందల ఇరవై మూడు మంది ఇవాళ ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యల కింద పరిగణించట్లేదా మరి ఇంకో హైకోర్టులో కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది ఒకసారి పార్లమెంట్లో నోటిఫై అయ్యాక న్యూ క్యాపిటల్ అనే చట్ట అంటే రాష్ట్ర విభజన చట్ట ప్రకారం చూసుకుంటే శాసనసభకి రాజధాని మార్చే హక్కు లేదు అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చెప్పి హైకోర్టు చాలా చారిత్రాకమైన తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఆరు నెలల్లో రైతులకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఇవ్వండి అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్లూ ప్రింట్ మీరు హైకోర్టుకి సబ్మిట్ చేయండి అంటే ఈ ముఖ్యమంత్రి హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లారు సుప్రీం కోర్టుకి వెళ్ళారు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల త్యాగాల్ని గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే టాప్ భవిష్యత్తులో టాప్ న్యూ సిటీస్లో టాప్ సిక్స్ సిటీస్లో ప్రపంచవ్యాప్తంగా అమరావతి స్థానం దక్కించుకుంది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి కూడా రైతులు దేనికి పోరాటం చేస్తున్నారండి భావితరాల భవిష్యత్తుని నిర్మించండి యువతకి ఇక్కడ ఉపాధి కల్పించండి ఇక్కడ రాజధానిని నిర్మించండి అని కదా మేము చేసే ఉద్యమాలు కూడా మరి ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్తే వీళ్ళు ఎంత తొందరగా ఉన్నారంటే దొంగల్ని పట్టుకోవటంలో లేదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావటంలో లేదు యువతకి ఉపాధి కల్పించాల్సిన దాంట్లో లేదు వీళ్ళ అతి ఉత్సాహం వల్ల ఏంటంటే అమరావతిని నిర్వీర్యం చేయాలి సుప్రీంకోర్టులో డిసెంబర్ దాకా వాయిదా వేస్తే కాదు అని చెప్పి ఎమర్జెన్సీ అని చెప్తే కూడా సుప్రీంకోర్టు లేదు డిసెంబర్ లోనే మళ్ళీ దీని మీద విచారణ చేపడతాము అన్నారు అమరావతి రైతులు కానివ్వండి అమరావతి ప్రాంతం కానివ్వండి ఎప్పుడూ కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుంటే దాదాపు ఇవాళ పదిహేను లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఇక్కడ ఉపాధి కల్పించేయటం అయ్యేది అదంతా వదిలేసి ఆర్ జోను ఎలక్ట్రానిక్ హెబ్ అది హార్డ్వేర్ ఇండస్ట్రీ హబ్ అక్కడ ఇవాళ డెవలప్మెంట్ జరుగుంటే దాదాపు నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడం అయ్యేది ఇవన్నీ మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అమరావతి మీద విషం నింపుతూ అలానే అమరావతి రైతుల్ని ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా విభజించి పరిపాలించే ప్రక్రియలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను దళితుల బిడ్డని అని మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల రాజధాని అమరావతి అమరావతికి భూములు త్యాగం చేసిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు దాదాపు ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారు మరి దళితులకి అది దళితుల రిజర్వేషన్ కాన్స్టెన్సీ అమరా తాడికొండ కాన్స్టెన్సీ అలానే అమరావతికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు మరి అలాంటి అమరావతిని ఇవాళ మీరు నిర్వీర్యం చేశారు మీరు దళితుల ద్రోహి కాదా దళితుల ద్రోహి కాదా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అంటే మీరేం చెప్తున్నారు గతంలో కూడా చూసుకుంటానండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో నూట ముప్పై సంస్థలకి ప్రజలందరూ మనం కూడా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే సన్ రైజ్ స్టేట్ గా ఉండేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాల అందరూ కూడా నిత్యం అసెంబ్లీలో పబ్లిక్ మీటింగ్లో ఎలా ఉండకూడదు ఒక ముఖ్యమంత్రి అని చెప్పి మన రాష్ట్ర దుస్థితిని చూసి నవ్వుకుంటున్నారు ఇవాళ మన రాష్ట్ర పరిస్థితిని చూసి నవ్వుకునేలాగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలక్షన్లకి ముందు నూట ముప్పై సంస్థలకి ల్యాండ్ కూడా కేటాయించేశారు ల్యాండ్ కూడా కేవలం గవర్నమెంట్ మారాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాభై నుంచి అరవై కోట్ల రూపాయలతో వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేస్తుంటే ఇవాళ ఇక్కడ ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేవారండి నవనగరాలు అమెరికాలోనే టాప్ మ్యాగ్జైన్లో ఫ్యూచర్ సిటీస్గా చూసుకుంటే కనుక టాప్ టెన్ సిటీస్లో అమరావతి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిందండి ఇంత గొప్ప ప్రణాళిక ఉన్నటువంటి అమరావతిని ఇవాళ కేవలం తన అవినీతి కోసం తన చేతగాని పరిపాలన విధానం కోసం నిర్వీర్యం చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ఇప్పటికీ కూడా ప్రతి నిత్యం రైతులు కోర్టులో సవాలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు అధికారంలోకి వచ్చాక ఐదు వేలు పెంచుతానన్నీ పెంచకపోగా రైతు కూలీలకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ రావాలి ఆ పెన్షన్ కూడా ఇవ్వట్లేదు మరి అసైన్డ్ దళిత రైతులకి రైతులతో పాటు సమాన ప్యాకేజ్ ఇస్తా అన్నారు అదే గాలి కొదిలేశారు ఇవాళ ఇంతమంది రోడ్ల మీదకి వచ్చేశారు వాళ్ళ జీవన ఉపాధిని కోల్పోయి రోడ్ల మీదకి వచ్చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతి అంటే ఆర్ ఫైవ్ జోన్ మేము తీసుకొచ్చాము మేము పేదవాళ్ళకి ఇళ్ళుస్తుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మీరు ఇవాళ ప్రజల్లో విషం నింపుతున్నారు కానీ ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు అమరావతిలో ఆర్ త్రీ జోన్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు పేదలకి ఫ్లాట్లుగా కేటాయించడం అయింది నిజంగా మీకు పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆర్ త్రీ జోన్లో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఫ్లాట్లుగా దళితులకు ఇవ్వండి పేదలకు ఇవ్వండి మేము కూడా స్వాగతిస్తాము మరి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు పట్ట సెంటు పట్ట అంటున్నారు మరి ఆయన చూస్తేనేమో తాడేపల్లిలో ఇప్పుడు వైజాగ్లో కూడా మనం చూస్తున్నాము వందల కోట్లు పెట్టి విశాలమైన ప్యాలెస్లు కట్టుకుంటున్నారు మరి పేదవాడికి సెంట్ పట్టా ఇస్తున్నారు మీరు మూడు సెంట్లు ఇవ్వండి పేదవాళ్ళకి ఇల్లు నిర్మించుకోవడానికి మేము కూడా స్వాగతిస్తాము ఖచ్చితంగా మీరు అమరావతిని అభివృద్ధి చేయండి భావితరాల భవిష్యత్తును అభివృద్ధి చేయండి నవనగరాలు ఎక్కడా కూడా ఇవాళ లేనటువంటి ఎంతో గొప్ప ప్లాన్ అది హెల్త్ సిటీ కానివ్వండి నాలెడ్జ్ సిటీ మీడియా సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ టూరిజం సిటీ ఎలక్ట్రానిక్ సిటీ గవర్నమెంట్ సిటీ అలానే స్పోర్ట్స్ సిటీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్లాను ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వనాశనం చేసేశారు ఇవాళ కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పి మీరు అధికారంలోకి రాగానే ప్రజావేదికని కూల్చివేశారు మీరు డిసాస్టర్ గవర్నమెంట్ అనేది ఇవాళ కేవలం మీరు ప్రజావేదికను కూల్చివేయటం ద్వారానే తెలియజేశారు ప్రజలందరికీ కూడా మీ టర్మ్ అయిపో అంటే రా నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమం అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులది న్యాయం ధర్మం ఉంది ఖచ్చితంగా హైకోర్టులో చారిత్రాకమైన తీర్పు ఇచ్చింది దాన్ని సవాల్ చేస్తూ మేము సుప్రీం మీరు సుప్రీం వెళ్ళారు అలానే ఆర్ ఫైవ్ జోన్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే విధించమని వెళ్ళారు అక్కడ కూడా మీరు భంగపడ్డారు భవిష్యత్తులో సుప్రీం కోర్టులో కూడా అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అని చెప్పి చారిత్రాత్మకమైన తీర్పు రావటం తథ్యం ఎందుకంటే అమరావతి రైతులు చేసేది న్యాయ పోరాటం ధర్మ పోరాటం భావితరాల భవిష్యత్తు నిర్మాణ కోసం చేస్తున్న పోరాటం ఎన్ని మాట చెప్పారండి మీరు అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తుంటే ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెట్టారండి మరి పోలీసు వాళ్ళు చూసుకుంటే అమరావతి మహిళల మీద కేవలం అమరావతి మహిళల మీద పద్నాలుగు వందల మంది మహిళల మీద కేసులు పెట్టారు మరి పాదయాత్రలో డ్రోన్ కెమెరాస్ తిప్పారు మా ఇళ్ల దగ్గర కూడా మా ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా ఇళ్ళ డ్రోన్ కెమెరాస్ తిప్పారు కానీ ఇవాళ అమరావతిలో పబ్లిక్ ప్రాపర్టీ రాజధాని ప్రజా రాజధాని పదమూడు జిల్లాల నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రజా రాజధాని అమరావతిలో పబ్లిక్ ప్రాపర్టీని పట్టపగలే దొంగలు విచ్చలు విడిగా దోచేసుకుంటున్నా కూడా ఇవాళ ఎందుకు సదరు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు కేసులు కట్టట్లేదు ఈ ప్రజలందరూ గమనించట్లేదా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజంగా పోలీసు వారు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అన్నట్టు మీరు మీ వ్యవస్థని గౌరవప్రదంగా ప్రజల్లో గౌరవం కలిగించేలాగా కూడా మీరు పరిపాలన చేయండి రాబోయే రోజుల్లో అమరావతి ఏకైక రాజధాని రైతుల త్యాగాలు ఖచ్చితంగా కూడా ఇవాళ నిలబడతాయండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యావత్ యువత అందరికీ కూడా అమరావతిలో ఉపాధి కల్పన జరగటం ఖాయం రెండు వందల ఇరవై మూడు మంది త్యాగాలు ఊరికినే పోవు భావితరాల భవిష్యత్తు అమరావతి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతి మీదే ఇవాళ అమరావతి మళ్ళీ అభివృద్ధి జరగటం ఖాయం